కందగడ్డని నీళ్ళలో ఉడకబెడుతున్నారా? ఇంకా మీరు అలా చేయకండి, నేను చెప్పే ప్రాసెస్లో ట్రై చేయండి. స్వీట్గా లేని స్వీట్ పొటాటోస్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ముందు కందగడ్డని ఒక బౌల్లో వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల వాటికి ఉన్న మట్టి అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీంట్లో ఉండే మట్టి మొత్తం పోయేలాగా 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి. వీటి కొనాలు కట్ చేసి 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి, అన్నీ ఒకే సైజ్ ఉండేలా. నెక్స్ట్ వీటిని బౌల్లోకి యాడ్ చేసుకుని కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసి చేత్తో వాటర్ని కొద్దిగా చిలకరించుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకుని మూత పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా గిన్నెని కలుపుతూ చెక్ చేసుకోవాలి. నీళ్ళు ఇనికిపోతే మళ్ళీ ఒకసారి చేత్తో నీళ్ళని చిలకరించుకుంటూ మాడిపోకుండా చూసుకుంటూ ఉడికించుకున్నామంటే 15 నిమిషాల్లో టేస్టీగా స్వీట్ పొటాటో రెడీ అయిపోతుంది.